భూ మూవీ రివ్యూ. ముందుగా కథ గురించి మాట్లాడుకుంటే, కైరా అంటే రకుల్ ప్రీత్ సింగ్ ఒక ఫన్నీ అమ్మాయి. తన ఇంట్లో రాత్రి ముగ్గురు ఫ్రెండ్స్తో కలిసి హలోవిన్ పార్టీ అరేంజ్ చేస్తుంది. ఆ క్రమంలో హలోవిన్ స్టోరీస్ పేరుతో ఉన్న దయ్యాల కథలను చదువుతుంది. ఆ కథల్లో ఎలా అంటే, ఆ కథల్లో ఎలా ఉంటే రియల్ లైఫ్లో కూడా వీరికి అలాగే జరుగుతూ ఉంటుంది. అయితే ఆ భయంకర సంఘటనల నుంచి బయటపడాలంటే బుక్ మొత్తం చదవాలి. అలా పుస్తకం పూర్తయ్యేసరికి వారు ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారు, కైరా స్నేహితులకు ఏం జరిగింది, కథలో ఉన్న అవినాష్ అంటే విశ్వక్సేన్ ఎవరు, అతను ఏం కోల్పోయాడు, కైరాకు చివరికి ఎలాంటి అనుభవం ఎదురైంది అనే థ్రిల్లింగ్ అంశాలు తెలియాలంటే భూ సినిమా చూడాల్సిందే. ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, కథలో ఓ అమ్మాయి తన ఫ్రెండ్స్తో కలిసి హలోవిన్ పార్టీ జరుపుకోవడంతో ఏర్పడిన పరిస్థితుల కథాంశంగా సినిమా ఉంటుంది. నిజానికి పాశ్చాత్య దేశాల్లో వేసవి చివరిలో వచ్చే పంటలకు దుష్టశక్తుల నుంచి కాపాడుకునేందుకు అక్టోబర్31న ఈ హలోవిన్ పండుగ అనేది జరుపుతూ ఉంటారు. కానీ ఈ సినిమాలో అది దయ్యాల పండుగగా, వాటిని పిలిచే వేడుకగా చూపించారు. అది పక్కన పెడితే పుస్తకంలో ఉన్న ఒక్కో దయ్యం కథను చదవడం, కథలో జరిగే పరిస్థితుల నుంచి తప్పించుకోవడం కోసం మరో స్టోరీని చదవడం వంటి విషయాలు పెద్దగా భయపెట్టవు, కానీ సస్పెన్సింగ్గా ఆసక్తిగా అనిపిస్తుంది. ఫస్ట్ ఎక్కిళ్ళ స్టోరీ ఇంటెన్స్ క్రియేట్ చేస్తుంది, తర్వాత వచ్చే స్టోరీలు కూడా థ్రిల్లింగ్ అనిపిస్తాయి. అయితే 2003లో వచ్చిన హిందీ మూవీ డర్నా మనా హై కాన్సెప్ట్తో భూ సినిమాని చిత్రీకరించినట్లుగా తెలుస్తుంది. స్టోరీలో జరిగే సన్నివేశాలు నిజ జీవితంలో కూడా జరగడం, ఆ కథలన్నిటికీ ఒక లింక్ ఉండడం మాత్రం కొంచెం సరికొత్త అంశంగా అనిపిస్తుంది. మూవీలో గంట తర్వాత వచ్చే విశ్వక్సేన్ స్టోరీ నుంచి ఇంకాస్త ట్విస్ట్ అనేది ఉంటుంది. ఇక ట్విస్ట్లు, క్లైమాక్స్ సినిమాని కొంచెం బాగా నిలబెట్టాయనే చెప్పాలి. ఓ ట్విస్ట్ కాస్త భయపెడితే ఫైనల్గా ఇంకో ట్విస్ట్ కొంత ఊహించుకునేలాగానే ఉంటుంది. సినిమాలో 5 హీరోయిన్లు ఉండడంతో స్క్రీన్ మొత్తం గ్లామర్గా కనిపిస్తుంది. నటీనటులు ఎలా చేశారంటే, అల్లరి అమ్మాయిగా రకుల్ ప్రీత్ చాలా బాగా ఆకట్టుకుంది. పారాసైకాలజీ సైంటిస్ట్గా విశ్వక్సేన్ కనిపించింది కొంచెం సేపే అయినా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మేఘా ఆకాష్, నివేద పెత్రాజ్, మంజిమ మోహన్, రెబికా మోనిక వీళ్ళందరూ కూడా వాళ్ళ పాత్రకి న్యాయం చేశారు. విద్యుల్ లేక కామెడీ బాగా పండుతుంది. ఆమెకు తోడుగా పృథ్వీరాజ్ కూడా అలరించాడు. రవిప్రకాష్ బీజిఎం చాలా బాగుంది. ఉన్న ఒక్క పాట పర్వాలేదనే అనిపించింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక ఫైనల్గా దీని గురించి చెప్పాలి అంటే, భూ వంటి హారర్ స్టోరీస్ ఇదివరకు చాలానే వచ్చాయి. ఈ మూవీ అంతలా భయపెట్టకపోయినా ఎంగేజ్ చేస్తుంది. రకుల్ ప్రీత్, విశ్వక్సేన్ పాత్రలే ప్రధానంగా సాగిన ఈ భూ మూవీ నిడివి కేవలం గంటన్నర మాత్రమే, కాబట్టి తీరిక సమయంలో ఈజీగా చూసేయచ్చు. అంతేకాకుండా ప్రస్తుతం జియో సినిమాలో భూ మూవీ ఫ్రీగానే స్ట్రీమింగ్ అవుతుంది, కాబట్టి ఎలాంటి సబ్స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా చూడొచ్చు. మరి మీరు కూడా ఈ సినిమా చూసేలా, చూస్తే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.